సంఘటన. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో రహదారులు బాగాలేవు, ఎప్పుడు బాగు చేస్తారని అడిగినందుకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఆ అడిగినటువంటి కుర్రాన్ని ప్రశ్నించినందుకు నానా దుర్భాషలాడి, మరి ఆ అబ్బాయిని చాలా రకాలుగా వాళ్ళ అనుచర వర్గం కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి దానికి తట్టుకోలేక ఆ బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకోవడానికి దోహదపడిందనే విషయం మీడియా ద్వారా, మరి అన్నీ వాళ్ళ వాయిస్ కానీ మొత్తం మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మనకి కనపడింది. ఈ విధంగా రాష్ట్రంలో ప్రశ్నించినందుకు ఎవరైతే అంటే బాధ్యత గల ఒక ఎమ్మెల్యే దానికి సమాధానం కరెక్ట్గా చెప్పాలి, కానీ ప్రశ్నించినందుకు దుర్భాషలాడటం, మరి ఆ వ్యక్తి చనిపోవడానికి దోహదపడే ఆ అనుచర గణం వీళ్ళందరి యొక్క అవన్నీ సంఘటనలు చూస్తుంటే మనకి మరి అసలు ప్రభుత్వం భయపెట్టి పరిపాలన జరుపుతుంది, మరి గుండాయుజం చేస్తుంది. ఎక్కడ చూసినా కానీ మరి భయపడుతూ కార్యకర్తలు భయపడుతూ ఎన్నాళ్ళు బ్రతుకుతారు ఈ విధంగా చేస్తే. మరి అక్కడ ఉన్నటువంటి మరి సీట్లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మీ ఎమ్మెల్యేలు మినిస్టర్స్కి మీరు ఎందుకు మాట్లాడతలేదు ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని. మరి మీరు చూస్తూ ఊరుకున్నారు, మౌనంగా ఊరుకుంటున్నారు, రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మేము చూస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అడిగిన వాళ్ళని. పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగటం లేదు, ఎప్పుడు బాగు చేస్తారు రోడ్లు అడిగినందుకే ఇలాంటి సంఘటన జరిగితే ఇంకా సాధారణ పౌరుడు అడిగే హక్కు లేదా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కోల్పోయి ఏ విధంగా మీరు పరిపాలన సాగిస్తున్నారు? మీ ఎమ్మెల్యేలకు మీరు ఇలానైనా మీరు చెప్తుంది, అక్కడ జరిగిన సంఘటనలు వెంటనే మీరు తక్షణం ఎందుకు స్పందించటం లేదు? మరి ఒక కుటుంబానికి మరి ఆధారం కోల్పోయి మరి ఆ విధంగా ఒక చిన్న ప్రశ్న అడిగినందుకే ఈ విధంగా చేస్తుంటే ప్రజల్లో ఏ విధమైనటువంటి మెసేజ్ తీసుకెళ్తున్నారు మీరు? దయచేసి మీరు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని నిజానిజాలు తెలుసుకొని మరి ఆ అనుచర గణం ఎవరో ఆ అన్నా రాంబాబు గారికి తగిన శిక్ష విధించాలని మేము మా జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గం నుండి మేము ప్రశ్నిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మీరు తప్పనిసరిగా స్పందిస్తారని, ఉత్తరోత్తర ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలాగా మీరు చేస్తారని మేము ఆశిస్తూ, మరి ఆ చనిపోయినటువంటి బండ్ల వెంగయ్య నాయుడు గారి కుటుంబానికి మానసికంగా కానీ చాలా స్థైర్యంగా ధైర్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆ బండ్ల వెంగయ్య నాయుడు గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాము. Yeah!